హాయ్ హలో నమస్తే అక్షరం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ అజీన్. ఈనాటి పేపర్ కబుర్లు శీర్షికన ప్రధాన తెలుగు దినపత్రికలోని వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ, విమర్శ ఇప్పుడు చూద్దాం. ఆపత్కాలంలో అందరి కోసం ఖమ్మంలో జ్యూస్ పాయింట్ నడిపే దంపతుల ఇంట్లో పేదల కోసం సిద్ధమవుతున్న ఆహార పదార్థాలు. వాస్తవానికి ఈ కోవిడ్ సమయంలోనూ, ఆ తర్వాత లాక్డౌన్ విధింపు కాలంలోనూ వల్ల చాలామందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక నిరాశ్రయులై గడుపుతున్న వారి కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు లేదా కొంతమంది వ్యక్తులు స్వయంగా ముందుకొచ్చి ఎవరైతే ఆహారం లేకుండా నిరాశ్రయులు ఉన్నవారికి వారు ఆహార పొట్లను అందిస్తున్నవారు, దానికోసం ఒక ప్రత్యేక కథనం ఇచ్చారు. ఆపత్కాలంలో అందరి కోసం అనేది అది దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక కట్టుదిట్టంగా కట్టడి కఠినంగా లాక్డౌన్ ఆంక్షల అమలు, హైదరాబాద్ నల్గొండలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు, అత్యవసరం ఉన్నా వదలలేదని ఆరోపణలు, అనుమతి ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్ల అడ్డగింత, రాష్ట్ర వ్యాప్తంగా వేల వాహనాల జప్తు, రాజధానిలో ఇక రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకే సరుకు రవాణా. వాస్తవానికి నిన్న నల్లగొండలో ఒక విద్యుత్ ఉద్యోగి తన విధుల నిమిత్తం వెళ్తుంటే పోలీసులు అడ్డగించారు. అడ్డగించడమే కాకుండా మిగతా వారితో పాటు అతన్ని కూడా లాఠీలతో కొట్టారు. ఈ ఘటనతో విద్యుత్ సంఘాల వాళ్ళు అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పట్టణ వ్యాప్తిగా విద్యుత్ను సరఫరా నిలిపివేశారు. ఈ వ్యవహారం చాలా ముదిరిపోవడంతో ఎస్పీ రంగంలో దిగి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి వారు ఈ సమస్యని పరిష్కరించారు. అయితే ఇట్లాంటి వ్యవహారం మరి కొన్ని చోట్ల జరగడంతో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అదే రీతిలో పోలీసులు కూడా ఇంకా కఠినంగా వ్యవహరించడం వల్ల పరిస్థితి అదుపుతప్పుతుందని భావించి ఇక దీనిపై కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. అత్యవసరం ఉన్న వదలలేదని ఆరోపణలు వస్తున్నాయి. చివరికి ఫుడ్ డెలివరీ బాయ్స్ను కూడా పోనివ్వట్లేదు. అయితే వాస్తవానికి చాలా చోట్ల ఆహారం దొరక ఫుడ్ డెలివరీ వాళ్ళను ఆశ్రయిస్తున్నారు. ఈ స్విగ్గీ కానివ్వండి, తర్వాత జొమాటో లాంటి వాళ్ళతో అయితే వాళ్ళను కూడా వెళ్ళనివ్వకుండా చేస్తుండటంతో వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరి తిరిగి చోటు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. దానికి సంబంధించిన వార్తాకథనం ఉంది. ఇక 10 యూనివర్సిటీలకు కొత్త వీసీలు, 7 ఓయూ ఆచార్యులే, ఓయూకు రవీందర్ యాదవ్, జేఎన్టీయూకు కట్టా నరసింహారెడ్డి, అంబేద్కర్ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయాలకు పాతవారే. ఇక 10 యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమించారు. అవి సామాజిక వర్గాల వారీగా ఈ ఎంపిక జరిగినట్టు వినిపిస్తుంది. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక కరోనాన గుండె భద్రం, రక్తంలో ఆక్సిజన్ తగ్గితే గుండె కండరాలపై తీవ్ర ప్రభావం, సడన్ హార్ట్ అటాక్లకు ఇదే కారణం, వైద్యులు సూచించిన పరీక్షలు తప్పనిసరి, వ్యాధి తగ్గిన వైద్యుల పర్యవేక్షణ అవసరం, ఈనాడుతో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మన్నేగు పిచ్చారు. అసలు వాస్తవానికి కరోనా వచ్చిన గుండె నిబ్బరంతో ఉన్న వాళ్లకు మేలు కలుగుతుంది. ఎవరైతే ఆందోళనకు చెందుతారో వాళ్ళకే ఈ గుండె జబ్బులు లాంటివి వస్తాయి, త్వరగా వస్తాయి. హార్ట్ అటాక్తో చనిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అయితే మనం ఇది ఒక రకంగా పాజిటివ్గా చెప్పుకోవాల్సి వస్తే నెగిటివ్ కూడా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ఈ వరుస కథనాలుగా ఇటీవల కాలంలో డాక్టర్లు రకరకాల వేరియంట్ల మీద రకరకాల జబ్బుల గురించి పత్రికల్లో ఇంటర్వ్యూలు ఇవ్వటం వల్ల ఇవి ప్రజల్లో మరింత ఆందోళన చెందే అవకాశం కూడా ఉంటుందని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక 7 సెప్టెంబర్ పిల్లలకు టీకా కేంద్ర అనుమతులపై అది ఆధారపడి ఉంటుంది. 7 జూన్ నుంచి ట్రయల్స్ మొదలు పెట్టబోతున్నాం. భారత్ బయోటెక్ వ్యాపారం వల్ల విభాగాధిపతి ఈ రేచస్ ఎల్ల. అయితే అది కాకుండా గవర్నర్ కూడా ఈ ఏదైతే రెడ్డిస్ ల్యాబ్ అధిపతిని కూడా కోరారు. ఏంటి అని అంటే చిన్నపిల్లలకు అవసరమయ్యే టీకాలను త్వరగా విడుదల చేయాలని. ఎందుకంటే 3వ వేవ్లో దాని ప్రభావం చిన్నారుల మీద ఉంటుంది. అందువల్ల టీకాలను త్వరగా తయారు చేయండి అని ఆమె కూడా కోరారు. ఇక్కడ ఈ 7 సెప్టెంబర్ పిల్లలకు టీకా తయారు చేస్తామని ఈ భారత్ బయోటెక్ విభాగాధిపతి రేచర్ ఎలా చెప్తున్నారు. దాని సంబంధించిన కథనం ఉంది. నేడు వాయుగుండంగా అల్పపీడనం అతి తీవ్ర తుఫానుగా మారుతున్న అంచనా, 26 తీరం దాటే అవకాశం. ఇక మొన్న టాక్ టూ పోయింది, ఇప్పుడు యాసట ఈ తుఫాను అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది. దీనివల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక
పట్టడన్నం లేదు, పలకరించిన వారు లేరు. ఆకుల దప్పులతో ఉత్తతంపదులు, మృతి పక్షవాతంతో మచ్చాన పట్టిన వారిని ఒంటిరిగా వదిలేసిన వైరం ఆస్తాగాదాలతో కుటుంబం కకల వికలం. ఇది లక్సటిపేట జరిగింది. పక్షవాతంతో మచ్చాన పరిమితమైన ఉత్తతంపదులు ఆకలి దప్పులతో అలమటించి అసూలు బాశారు. ఇక వాస్తవానికి ఇప్పుడు కరోనా సమయంలో కూడా అయిన వారు కూడా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటిది ఈ పక్షవాతంతో మంచాన పడ్డ ఈ వృద్ధులను ఎవరు చూడటానికి రాలేదు. దాంతో వాళ్ళు మంచం అలాగే కుంగి కురిసించి చనిపోయారు. దానికి సంబంధించిన దయనీయమైన వార్తా కథనం ఇది. ఇక ఆగని మృతి కల్లోలం. మళ్ళీ 4000 దాటిన కోవిడ్ మరణాలు, 2.57 లక్షల కొత్త కేసులు, పొంచిమంది పెద్ద ముప్పు. భారత్లో కోవిడ్ విజృంభణ దీనికి నిదర్శనం. అల్ప మధ్యాదాయ దేశాలకు అది హెచ్చరిక. ఇక రాష్ట్రంలో కొత్తగా 3308 కరోనా కేసులు, చికిత్స పొందుతూ 21 మంది మృతి. మన రాష్ట్రంలో కోవిడ్ లాక్డౌన్ విధించిన తర్వాత తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఇప్పుడు 3000 కేసులు వచ్చాయి. అలాగే చనిపోతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య 20 చేరింది. ఇక ఏపీలో 10000 దాటిన మరణాలు, ఒక్క రోజులో 118 మంది మృతి, 19989 మంది అక్కడ కన్ఫ్యూ పెట్టారు ఏపీలో. అయినప్పటికీ ఇదే ఉధృతి కొనసాగుతుంది. 20 నుంచి 20కి పైన గారి 20కి తక్కువ, 1000 తక్కువ లో అక్కడ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 118 మంది అక్కడ చనిపోయారు. దానికి సంబంధించిన వార్తలు ఉన్నాయి. ఇక మరో తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకుంటే, ఆంధ్రజ్యోతిలో కోవాక్సిన్ వాదే ఈ సుచిత్ర ఎలా అంటున్నారు. ఐసిఎంఆర్ ఐఎన్వీల నుంచి టీకా తయారీకి పరిజ్ఞానం ఇది తీసుకోలేదు. కరోనా స్ట్రెయిన్ ఇవ్వడానికి అది పరిమితం. పెద్ద జంతువులపై ట్రయల్స్కు ప్రైవేట్ కంపెనీలకు స్వేచ్ఛ లేదు, అందుకే ఆ సంస్థల సహకారం తీసుకోవాల్సి వచ్చింది. వైరస్ టెస్టింగ్ నుంచి మనుషులపై ప్రయోగాల దాకా అంత మాత్రమే. టీకా తయారీ పరిజ్ఞానాన్ని ఇతర కంపెనీలకు బదిలీ చేసే ప్రసక్తి లేదు. జూన్ నుంచి పిల్లలపై పరీక్షలు. భారత్ బయోటెక్ సిఎండి సుచిత్ర ఎల్లా. ఇక ఈ కోవాక్సిన్ అనేది మాదే, దీని మీద కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి భారతదేశంలో అలాంటి ప్రయత్నం చేయలేకపోయినాం. ఇప్పుడు చిన్నపిల్లలకు అవసరమయ్యే టీకాలు తయారు చేస్తున్నామని ఆమె సిఎండి ఎలా చెప్తున్నారు. ఇక యాదాద్రి ఆలయ ఉద్ఘాటన ఈ ఏడాది లేనట్టే. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికైన ఈ ఏడాది కార్తీకంలో అనుమానమే. కరోనా ఉధృతిలో మౌలిక వసతుల్లో జాప్యం కాసం పూర్తిగానే అభివృద్ధి పనులు. ఆలయ అభివృద్ధికి 1250 కోట్ల అంచనా, ఇప్పటి వరకు 848 కోట్లు. వాస్తవానికి తెలంగాణ తిరుపతిగా యాదాద్రిని అభివృద్ధి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతుంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ వెళ్ళి పనులు పూర్తి అయ్యాయా లేదా అని చూసి వస్తున్నారు. ఈ క్రమంలో ఈ కరోనా ఉధృతి కాలంలో ఈ పనులన్నీ ఆగిపోయాయి. వచ్చే బ్రహ్మోత్సవాలకైనా ఇది పూర్తవుతుందా లేదా అన్న అనుమానం దానికి సంబంధించిన వార్తాకరణ ఉంది. ఉతకిన మాస్కులతో బ్లాక్ ఫంగస్, వెంటిలేషన్ వెళ్ళి ఇళ్లలో ఉండేవారికి వైద్య నిపుణులు, మధుమేహం ఉన్నవారికి ముప్పు. ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా. ఇక మాస్కులు ఉతకకుండా అలాగే వాడుతుండటం వల్ల కూడా బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందట. దానికి సంబంధించిన వార్తాకథనం ఉంది. ఇక లాక్డౌన్ వేళ అన్నపూర్ణ, పస్తులు లేకుండా పట్టేడన్నం ఫ్రీ. ఒకరోజే 62835 మందికి అన్నపూర్ణ కేంద్రాల్లో భోజనం. జిహెచ్ఎంసీలో అదనంగా 111 కేంద్రాలు, ఇప్పటికే 140 కేంద్రాల్లో భోజనాలు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి పని చేస్తుంది. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు పెడుతుంది. నిన్న ఒకరోజు 62000 మందికి భోజనాలు పెట్టారట. ఇది ఉచితంగా పెట్టడం వల్ల ఎవరైతే ఈ వలస కార్మికులు, ఇక్కడ నిరాశ్రయులు ఉన్నవారు ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక అమృతం లాంటిది. ఇది జిహెచ్ఎంసీ చేపట్టింది. ఈ అందువల్ల దీన్ని అభినందించాల్సిందే. ఇక సూపర్ స్పైడర్లు 25 లక్షలపైనే, వైద్య ఆరోగ్య శాఖ అంచనా. జిల్లాల వారిగా వివరాల సేకరణ. ఈ 45 ఏళ్ల వారికే కేంద్ర కోటాలో, 18-44 ఏళ్ల వరకు రాష్ట్ర కోటాలు. 1-2 రోజుల్లో సీఎంకి నివేదన. ఆ తర్వాత మార్గదర్శకాలకు దర్శకాలు విడుదల. దేశంలోనే తొలిసారి తెలంగాణలో. ఇక ఈ వైరస్ వ్యాప్తిని వేగంగా వ్యాపింపచేస్తున్న సూపర్ స్పైడర్స్ దాదాపు 25 లక్షలపైనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఇక దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక గిరిజనంపై కరోనా పడగా వైరస్పై అవగాహన కల్పించిన వైద్య శాఖ. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు అంతంత మాత్రంగానే వ్యాక్సినేషన్. ఏజెన్సీ గ్రామాల్లో పెరిగిపోతున్న పాజిటివ్లు, వైద్యం అందుబాటులో లేక మృత్యువాత. మొన్నటి వరకు గిరిజన ప్రాంతాల్లో వైరస్ వెళ్ళలేదు, వైరస్కి చాలా దూరంగా ఉన్నాయి గిరిజన గ్రామాలని చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు వైరస్ అక్కడ కూడా ప్రవేశించింది.
అయితే అక్కడ వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉండటం, వాళ్ళు ఈ నగరానికి లేదా పట్టణాలకి రావడానికి ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ ఇత్యాది కారణాల వల్ల అక్కడ గిరిజనం కూడా ముట్టివాత పడుతున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక రేపటి నుంచి రాష్ట్రంలో మళ్ళీ టీకా కోవాక్సిన్ రెండో డోసు వారికి పంపిణీ ఈ నెలాఖరు వరకు 2.5 లక్షల మందికి ఇక మళ్ళీ టీకాలు వేయబోతున్నారట. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక బ్లాక్ ఫంగస్ పంచ ఏటీలో నీటిపైన పడకలు, అదనపు ఏర్పాటుకు చర్యలు, ఆక్సిజన్ పడకలు మరింత ఆలస్యం, తీవ్ర ఒత్తిడిలో నర్సులు సిబ్బంది, మహబూబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో కేసులు, వికారాబాద్లో తొలి మరణం, ఆయుర్వేద చికిత్సకు సర్వం సిద్ధం, ఈఎన్టీలో సర్జరీ చేశాక పాజిటివ్, ఉటావటిన గాంధీకి రోగి తరలింపు. ఇవి వీటికి సంబంధించిన కోవిడ్కి సంబంధించిన వార్తలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కొనుగోలు సగమే, యాసకి కొనుగోలు 94.8 లక్షల టన్నులు, ఇప్పటిదాకా కొన్నది 54.5 లక్షల టన్నులే. ఈ నెలాఖరుకు ముగించాలని కేసీఆర్ డెడ్ లైన్, వారంలో 40.3 లక్షల టన్నులు కొంటారా. రాష్ట్రంలో ధాన్య కొనుగోలు ప్రక్రియ ఆలస్యం, వడ్ల కుప్పలతో కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు, సకాలంలో కొనడం లేదు, పైసలు ఇవ్వటం లేదు, ఆలస్యంగా 20-30 రోజుల్లో ఖాతాల డబ్బులు రైతులకు ఇచ్చింది 5.267.66 కోట్లు, ఇంకా ఇవ్వాల్సింది 5,059.30 కోట్లు. ఇంకా ఇవ్వండి, ఈ ఏదైతే ధాన్యం కొనుగోలులో ఆలస్యం చేస్తున్నారు, ఇప్పటివరకు సగం మాత్రమే కొనుగోలు చేసింది ప్రభుత్వం. అయితే ఇంకా మార్కెట్ యార్డుల్లో ఈ వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు. అయితే ఈ లోపు మళ్ళీ తుఫాను వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల ఈ వర్షానికి తడిచిపోయారనుకోండి, రైతులు మరింత నష్టపోతారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక సాక్షి తీసుకుంటే, జూన్ 15 నాటికి కంట్రోల్లోకి ఈ నెలాఖరులోగా కరోనా కేసులు తగ్గుముఖం. రాష్ట్రంలో కీలకమైన 2 దశలు వచ్చేసాయి. నియంత్రణలో వైరస్ వ్యాప్తి, జాగ్రత్త పడకపోతే 3rd వేవ్ రావచ్చు. బ్లాక్ ఫంగస్పై తొలి దశలోనే జాగ్రత్త పడాలి. ఈ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అధినేత, అందులో ప్రముఖ వైద్యులు డి నాగేశ్వర రెడ్డి చెప్తున్నారు, ఈ జూన్ 15 లోపు కంట్రోల్లోకి వస్తుందట. అయితే ఈ నెలాఖరి వరకు దాదాపు తగ్గుముఖం పడుతుందని ఆయన అంటున్నారు. దానికి సంబంధించి సాక్షి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించింది. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి, 12.40% ఎదిగిన కరోనా పాజిటివిటీ, మే 15 ఏకంగా 24.83% నమోదైన పాజిటివిటీ. ఇది ఇక లాక్డౌన్ కోసం లాఠీ పెట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కట్టుదిట్టంగా అమలు, రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు పల్లెల్లో ఎంట్రీ ఎగ్జిట్ మూసివేత. ఇక ఈ కఠిన తరం కింద పోలీసులు ఇంకొంత అత్యుత్సాహం ప్రదర్శించారన్న ఈ విమర్శలు వస్తున్నాయి. నల్గొండలో జరిగింది, ఇక్కడ హైదరాబాద్లో కూడా జరిగింది. అలాగే ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ మీద కూడా వాళ్ళు ప్రతాపం చూపించారని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు కఠినం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరైతే అనుమతి తీసుకున్నారు వాళ్ళు కాకుండా ఈ వైద్య సదుపాయాల కోసం, వైద్య మందుల కోసం హడావుడిగా పరిగెత్తే వాళ్ళు ఉంటారు. అదే విధంగా ఈ జర్నలిస్టులు లేకపోతే మిగతా కార్యక్రమ మన వృత్తిపరంగా అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళని ఆపి వారిని కొట్టాల్సిన అవసరం లేదు. దాని మీద ప్రభుత్వం ఏదో ఒక ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుంది. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక ప్రైవేటుకు వ్యాక్సిన్ పునరాలోచించాలి, ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ. ఇప్పటికే వ్యాక్సిన్ సరఫరా లేదు, ఈ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవ్వటం ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళటమే అని అంటున్నారు. ఇక ఈ ప్రైవేట్ వ్యాక్సిన్ గురించి కేంద్ర ప్రభుత్వం పునరాలించాలని ఆయన ఒక లేఖ రాశారు. దానికి సంబంధించిన వార్తా కథనాలు ఉన్నాయి. ఇక నమస్తే తెలంగాణ తీసుకుంటే, నమస్తే తెలంగాణకు 10 వర్సిటీలకు సాధనీయులు, 10 వర్సిటీలకు సారథులు. లాక్డౌన్ విధుల్లో కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఇక అందరూ తిరుగుతున్నారట. ఇక ఈ మీ టీకాతో పిల్లలకు రక్షణ, చిన్నారుల్లో వ్యాక్సిన్ వచ్చే వరకు ఇదే ఉత్తమం. 49% మంది రికవర్ అవుతున్నారు గుర్తించాలి. మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి రెడ్డి నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇక బ్లాక్ ఫంగస్పై ప్రత్యేక ఫోకస్, మెరుగైన వైద్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అవసరమైన వారికి చెస్ చికిత్సలు, ఈఎన్టీలో మరో 30 పడకల ఏర్పాట్లు, ఇంజక్షన్ల పంపిణీకి పక్కన బంది చర్యలు. ఇక ఉద్యోగుల కుటుంబాలకు టీకా, ప్రభుత్వ ప్రైవేటు కంపెనీలకు అనుమతి, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు, ఇవన్నీ కోటికి సంబంధించిన వార్తలు. ఇక విషపు రాతల విచ్చుకత్తలు, బతుకున్న వ్యక్తి చనిపోయాడని రాసిన వైనం, తాను బతికే ఉన్నానంటూ రోగి బక్కారెడ్డి ఆవేదన, ప్రభుత్వ వైద్య వ్యవస్థను దెబ్బతీసే కుట్ర, వైద్యుల మానసిక స్థైర్యాన్ని బలహీనపరిచే రాతలు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంజీఎం దవాఖానకు వెళ్ళి ఇంకో రోగులు పనిపిస్తుంది, నేనున్నానంటూ ధైర్యం కలిగించేది కృషి చేస్తున్నారు. అటు కోవిడ్ ఇటు బ్లాక్ ఫంగస్ రెడ్డిని సమాంతరంగా ఎదుర్కొంటూ ఒక
సంఘటన మన ఎంజీఎంలో జరిగింది. ఎంజీఎంకి కేసీఆర్ వచ్చిన తర్వాత, వచ్చి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్క రోగికి సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ ఖాళీ సిలిండర్ని అమర్చారు, అందువల్ల ఆ రోగి చనిపోయారని వార్తలు వచ్చారు. అది ముఖ్యంగా వెలుగు పత్రికలు వచ్చి ఉంటుంది. అయితే దానికి కౌంటర్గా రాసి కౌంటర్ కాదు, వాస్తవానికి ఆ బతికే ఉన్నాడు. బతికి ఉండటం వల్ల ఈ పత్రికలో, వెలుగు అనే పత్రికలో వచ్చిన ఈ వార్తా కథనాన్ని చూపిస్తూ, నేను ఇంకా బతికే ఉన్నా, ఇలాంటి విషపు రాతల విచ్చు కథలు అండి శీర్షికగా ఒక వార్త రాశారు. దానికి సంబంధించింది ఇది. ముంచుకొస్తున్న మరో తుఫాను బంగాళాఖాతంలో అల్పపీడనం, అది తీవ్ర తుఫానుగా మారి 26న బెంగాల్ ఒడిశా తీరానికి ఈ తుఫానుకు యాస్గా నామకరణం. ఇవి ఆ తర్వాత నవభూమి తెలుగు దినపత్రిక తీసుకుంటే, ఈటెలకు హరీష్ దడ. అయితే వాస్తవానికి ఈటెల ప్లస్ హరీష్ ఇద్దరు మిత్రులు కూడా, మంత్రివర్గ సహచరులుగా ఉన్నంత వరకు ఈ హరీష్ అనుయాయిగా ఆయన పేరు పొందారు. ఇప్పుడు ఆయన్నే అస్త్రంగా పెట్టుకొని ఈటెలను కట్టడి చేయటం కోసం కేసీఆర్ ఒక అస్త్రాన్ని వదిలారు. ఇప్పుడు అస్త్రం పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానివల్ల ఈ కమలాపూర్ హుజూరాబాద్ నియోజకవర్గాల పరిధిలో ఈటల వెంట వెళ్ళాలనుకున్న వర్గమంతా లేదా నేతలంతా ఇప్పుడు తగ్గారు. తగ్గి మేమంతా టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని ప్రకటన చేస్తున్నారు. ఇది ఈటల వర్గానికి వర్గంలో కలవరం సృష్టించినట్లయింది. అది దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక మన కృష్ణాపట్నం అంటే ఎక్కడ, నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలో ఉన్న కృష్ణాపట్నంలో ఒక వైద్యుడు, అంటే అతను వైద్యుడు అనటం కంటే అతను నాటు మందులను తయారు చేసే వ్యక్తి, ఆ మందుని అమ్మటం ద్వారా ప్రయోజనాలను ఆశించలేదు, కానీ ఆ మందుని ఆ మందుని ఆయన తయారు చేసి ఉచితంగా ఇవ్వటం మొదలెట్టారు. అయితే వాస్తవానికి ఆ నోట ఈ నోట అది విని చాలామంది ఏం చేశారు, అక్కడికి వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలో ఆ మందు తయారు చేస్తున్న మందు ప్రామాణిక మీద వైద్య నిపుణులు వెళ్ళారు. వెళ్ళి అక్కడ వాస్తవానికి ఆ మందు పనిచేస్తుందా లేదా దాని మీద ఒక అధ్యయనం నిర్వహిస్తున్నారు. అది రావటానికి ఒక వారం రోజులు పడుతుంది. అయితే ఈ మందు వాస్తవానికి కరోనా మీద పనిచేస్తే ఆయుర్వేద మందు మా దగ్గరే తయారైంది అనే ప్రతిష్టను నెత్తినెత్తుకునేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే వాస్తవానికి ఈ మందులో ఎలాంటి ప్రభావం లేదు. అందులో ఆ మందుని స్వీకరించిన ఒక పాజిటివ్ వ్యక్తి కోటయ్య, ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది, నేడు రేపు అన్నట్లుగా ఉంది. అయితే వాస్తవానికి ఆ మందు వేసుకున్న కంట్లో వేసుకున్న కొద్దిసేపట్లోనే ఈ కరోనా వ్యక్తులు లేచి వెళ్ళిపోయారు అలాంటి కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కోటయ్య పరిస్థితి దారుణంగా ఉండటంతో ఈ మందు పనిచేస్తుందా లేదా, ఈ మందులో ఎంత అసలు దీనికి సంబంధించిన ప్రామాణికత ఎంత అనే దాని మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇవి ఈనాటి ముఖ్యమైన వార్తలు, వాటికి సంబంధించిన విమర్శ విశ్లేషణ మనం చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు నవభూమి .net కూడా చూడొచ్చు. మీ అందరికీ శుభోదయం. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. థ్యాంక్ యూ.